ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కదిరి బాబురావు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇవాళే ఆయన సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరబోతున్నారు. ఈయన సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్నిహితులు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న సి రామచంద్రయ్యకు వియంకుడు. 2004లో దర్శిలో టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు బాబురావు. 2009లో కనిగిరి నుంచి నామినేషన్ దాఖలు చేస్తే అది తిరస్కరణకు గురైంది. 2014లో తిరిగి కనిగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన రాజకీయ పరిణామాల్లో కనిగిరి నుంచి కదిరి బాబురావుకు టికెట్ లభించలేదు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. దర్శి నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం కదిరి బాబురావుని బలవంతంగా ఒప్పించింది. తనకు కనిగిరి టికెట్ కావాలని బాబురావు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయింది. సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్నిహితుడిగా ఉన్న బాబురావును ఈ పరిణామం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దర్శి నుంచి అయిష్టంగానే పోటీ చేసిన బాబురావుకు ఓటమి తప్పలేదు. అప్పటినుంచి అధిష్టానంపై అలకవయించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. వైసీపీ అధిష్టానం సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామంతో షాక్ ఎగురైన టీడీపీ అధిష్టానం బాబురావుతో మంతనాలు జరిపింది. బాలకృష్ణను రంగంలోకి దించింది. తనకు కనిగిరి ఇన్ఛార్జ్ పదవిస్తేనే కొనసాగుతానంటూ బాబురావు మెలిక పెట్టారు. దీంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం. బాబురావుకు ఇన్ఛార్జ్ పదవిస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డిని వదులుకోవాల్సి ఉంటుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కదిరి బాబురావు జంప్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, కదిరి బాబురావు వైసీపీలో చేరికకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? కదిరి బాబురావు టీడీపీని విడిచిపెట్టి వైసీపీలో చేరేందుకు ఇప్పుడు దాదాపుగా రంగం సిద్ధమైపోయినట్టు చెప్తున్నారు. ఆయన సన్నిహితులు కూడా దీన్ని ధృవీకరించారు. మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. మరోవైపున టీడీపీ అధిష్టానం వెంటనే మేల్కొని కదిరి బాబురావుతో మంతనాలు చేసింది. కదిరి బాబురావు సన్నిహితుడైనటువంటి ఆయన స్నేహితుడైనటువంటి సినీ నటుడు బాలకృష్ణను కూడా రంగంలో దించింది. అయితే బాలకృష్ణ మాట్లాడిన తర్వాత ఆయన నాకు కనిగి గతంలో నేను కనిగిరి నుంచి పోటీ చేసి గెలిచిన ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జికి పదవి ఇస్తే నేను అక్కడ కొనసాగు టీడీపీలో కొనసాగుతాను, లేని పక్షం నేను వైసీపీలో చేరేందుకు ఎలాంటి ఇబ్బంది లేవని చెప్పి ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అంటే ప్రస్తుతం అక్కడ 2019లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డిని అక్కడ వదులుకోవాల్సి వస్తుంది. ఆయన లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతామన్న ఉద్దేశం మీద కదిరి బాబురావుకి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారని తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కనిగిరి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీలో చేరేందుకు రంగ సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ చెందినటువంటి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ముఖ్య నాయకులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళతో కూడా స్పష్టంగా మాట్లాడి వాళ్ళని చేర్చుకునేందుకు రంగం సిద్ధమని తెలిసింది. మధ్యాహ్నం లోపల ఆయన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఎస్ ఫైరోజ్.